హాయ్ అండి, నేను మీ కళ్యాణి మాట్లాడుతున్నా. ఇంతవరకు నా ఛానల్ చూసి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కొత్తగా చూసే వాళ్ళకి మేడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మేము చేసే వీడియోస్ వస్తూ ఉంటాయి. అది నిన్న ఒక వీడియో, నిన్న చేసిన వీడియో ఇప్పుడే అప్లోడ్ చేశానండి, చూడండి ఎలా ఉందో చెప్పండి. ఓకే, ఇవాళ ఏమో సండే అండి, అసలు వీడియో తీయను కానీ వీడియో తీస్తున్నాను. ఇవాళ ఇవాళ మా అమ్మాయి కార్న్ సూప్ అడిగింది, హోటల్ స్టైల్ కార్న్ సూప్ చేద్దాం అనుకుంటున్నాము. సో దానికి కావాల్సింది ఏమేమి కావాలో మీకు చెప్తానండి. అదండి, దానికి కావాల్సింది ఫస్ట్ మన కార్న్ సూప్ అంటే మనకు కావాల్సింది ఏంటండి, ఉల్లిపొరక అంటారు కదా, దానికి కింద వైట్ వైట్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, సో అవి సన్నగా తరిగి సన్నగా ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఏమో ఇవేమో దాని ఆకులు అనమాట, ఇవి సన్నగా తరిగి సన్నగా తరిగి పెట్టుకోండి. రౌండ్ గా సన్నగా ఉండాలి, ఫ్రెష్ గా ఉండాలి రౌండ్ గా కట్ చేసుకోవాలంటే. సో యాజ్ యూజువల్ మనకి కార్న్ కావాలి, వన్ కప్ కార్న్, వన్ కప్ కార్న్ సూప్. కార్న్ని పేస్ట్ చేసి పెట్టామండి, ఇట్లా పేస్ట్ చేసి పెట్టాము. ఒక నిమిషం, ఇట్లా కార్న్ సూప్ ని పేస్ట్ చేసి వాటర్ వేసుకొని పేస్ట్ చేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. మన గ్రేవీ అంటే మన లిక్విడ్ ఎట్లా వస్తుంది అంటే ఆ థిక్నెస్ దీని వల్లే వస్తుంది. సో కొన్ని తీసి మిక్సీ వేసి మనం పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు క్యూబ్స్ గా తరగాలి, అది సన్నగా తరుక్కోండి అప్పుడే బాగుంటుంది. దాని తర్వాత కార్న్ఫ్లెక్స్ పౌడర్, కార్న్ పౌడర్ అండి, కార్న్ ఫ్లోర్ అనమాట ఇది. కార్న్ ఫ్లోర్ కొంచెం తీసుకోండి, ఒక టూ స్పూన్స్ అట్లా. కొంచెం వెల్లుల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. తర్వాత ఒక బటర్ క్యూబ్ తీసుకోండి. అండ్ ఇక్కడ చూసారా పెప్పర్ పౌడర్ కొంచెం తీసుకోండి. ఇంకా కొంచెం తగినంత మీకు సాల్ట్ తీసుకోండి. మర్చిపోయి దీంట్లో ఒక చిక్క ఏంటంటే తగినంత కొంచెం టేస్ట్కి చక్కెర కొంచెం ఒక హాఫ్ స్పూన్ తీసుకోవాలండి, అప్పుడే ఆ స్వీట్నెస్ ఆ కమ్మతనం అంతా వస్తుంది. సో ఇది మా స్టైల్లో మేము చేస్తున్నాము. ఎలా కావాలంటే వేసుకోండి, లేదా వేయాలి, వేస్తేనే దానికి ఫ్లేవర్ వస్తుంది. సో చాలా ఈజీగా మన ఇంట్లో సండే మార్కెట్లో తెచ్చుకునే సామాన్లతో ఈజీగా ఎలా చేసుకోవాలో అనేది చూసుకోవాలండి. అంతే, నేను ఏ అంత కూడా వద్దు, మా ఒక స్పూన్ చాలు అంతే. ఒక స్పూన్ అంతా చక్కెర తీసుకోండి. తర్వాత ఒక్క స్పూన్ వెనిగర్ ఒక్క స్పూన్ అండి, ఒక్క స్పూన్ అంతే. అండ్ 750 ml ఆఫ్ వాటర్ అయితే కావాలి. వాటర్ మనం ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని పోసుకోండి. నేనైతే 750 grams తీసుకున్నానండి వాటర్, సో అది తీసుకున్నాను. సో ఇది మనం సండే రోజు మన ఇంట్లో ఉన్నవే చేసినామండి, ఎక్స్ట్రాడినరీగా ఏం చెయ్యట్లేదు. సో ఫస్ట్ పొయ్యి పెట్టేసుకొని కొనుక్కున్నాం కదా, ఇండస్ వ్యాలీ బౌల్ ఇది, కడాయి పెట్టేసుకొని సిమ్లో పెట్టండి కొంచెం వేడి ఎక్కిన తర్వాత. సో ఈ బటర్ని దాంట్లో వేసేద్దాం, కొంచెం వేడి అవ్వనండి. మనము ఈ గిన్నెలకి మాత్రము మన స్టీల్ గరిటెలు అయితే పనికి రావు, లోపల గీతలు పడి తొందరగా ఇది అయిపోతుంది అనమాట గీతలు. సో ఇలాంటిది ఏమన్నా స్పాచులాస్ కానీ సిలికాన్ ది ఇది అనమాట స్పాచులా ఇది, లేదంటే చెక్కవన్నా తీసుకోవచ్చు మీరు. సో ఇది ఒక పీస్ ఒక్కటే వేస్తున్నాను, ఒకటే బటర్ క్యూబ్ ఉంటది కదా. అయ్యో, కొంచెం బటర్ వేసేసుకోవాలి ఫస్ట్. ఈ బటర్ వేసేసుకుందామండి, కొంచెం వేగిన తర్వాత, కొంచెం బటర్ కరిగిన తర్వాత బటర్ కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వెల్లుల్లిపాయలు వేసేసుకోండి దాంట్లో. కొంచెం వేగనండి, అంటే వెల్లుల్లిపాయ పచ్చి వాసన పోవాలి, అంతవరకు వేగనిచ్చండి. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే మనకి బాగుంటుంది వెల్లుల్లిపాయలు.
ఇలా కొంచెం కలుపుకోవాలి లేదంటే కింద అంటుకుపోతుంది బటర్ కదా అంటుకున్నా ఏం కాదులేండి కాకపోతే కొంచెం అలా అప్పుడప్పుడన్నా తిప్పుతూ ఉండాలి అది కొంచెం గోల్డెన్ కలర్ వస్తుంది అన్నేటప్పటికల్లా ఇదిగోండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా గోల్డెన్ బ్రౌన్ ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయ ఉంటుంది కదా ఉల్లిపొరక కింద సో అది వేసేసుకోవాలి అది వేసేసుకొని అది కూడా బాగా వేగనిండి అది కూడా బాగా వేయించాలి మనం సండే ఈవినింగ్ చల్లగా ఉన్న టైంలో వర్షాలు పడుతున్నాయి కదండి ఇప్పుడు సో కార్న్ సూప్ బాగా ఉంటుంది వేడివేడిగా వేడివేడిగా కార్న్ సూప్ మన ఈజీగా దొరి అవైలబుల్ ఐటమ్స్తోనే కార్న్ సూప్ అయితే చేసుకోవచ్చు ఇది కూడా కొంచెం వేగాలి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా సో ఇలా వచ్చే వరకు వేయించుకోవాలి దాని తర్వాత క్యారెట్ ఉంటుంది కదా క్యారెట్ వేసేసుకోవాలి మనం క్యారెట్ వేసుకోవచ్చు క్యారెట్స్ కూడా వేసుకోవచ్చు బీన్స్ కూడా వేసుకోవచ్చు అనుకుంటున్నాను నేనైతే బీన్స్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది బీన్స్ స్వీట్ కార్న్ బీన్స్ స్వీట్ కార్న్ దీనికి మెయిన్ ఏంటంటే ఇదే అన్నమాట కార్న్ కాదు ఉల్లిపొరక కార్న్ ఫస్ట్ ఉంటుంది మెయిన్ ఎప్పుడు కార్న్ సూప్కి అదే కదా మెయిన్ క్యారెట్ కావాలో మీకు అన్ని చాలా ఇప్పుడు మనం వీటిని కొంచెం వేయించుకోవాలి పచ్చి వాసన పోవాలి క్యారెట్ది ఇంకా స్వీట్ కార్న్ది కొంచెం వేయించుకోవాలి మనం సన్నగానే తరుగుంటాం కదండి సో తొందరగా మీకు మగ్గిపోతాయి క్యారెట్ కానీ స్వీట్ కార్న్ మగ్గిపోతుంది ఉల్లికాడలు మగ్గిపోతుంది సో తొందరగా మనం చేసేసుకోవచ్చండి సో మనం ఎంత సన్నగా తరిగితే అంత తొందరగా చేసుకోవచ్చు అంతే డిఫరెన్స్ దీంట్లో సో కాకపోతే దీనికన్నా ఇంకా సన్నగా తరుక్కోవచ్చు కాకపోతే మా చాపర్ కొంచెం పోయింది చెక్కది పెట్టుకున్నాము అది కొంచెం సపోర్ట్ చేయట్లేదు మగ్గడానికి ఒక్క 2 నిమిషాలు మూత పెడితే అదే తొందరగా మగ్గిపోతుంది సో ఇది మనకి మూత పెడితే ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ కూడా కొంచెం బయటికి వచ్చి తొందరగా మగ్గిపోతుంది అన్నమాట అందుకని మూత పెట్టుకోవాలి అలా అని చెప్పి ఎక్కువసేపు మూత పెట్టుకోకుండా కొంచెం తీసి ఒకసారి కలిపి మూత పెట్టాలి 2 మినిట్స్కి ఇలా మూత పెట్టి తీసి కలిపి ఉంటే తొందరగా మగ్గిపోతుంది అదే కాక ఇవి ముక్కలు మాత్రం కొంచెం క్రిప్సీగా ఉండాలండి మన సూప్ తాగేటప్పుడు అది కొంచెం నవలడానికి వచ్చేలాగా ఉండాలి మరి పేస్ట్ అయితే అవ్వకూడదు సో అట్లా కొంచెం చాలా వాటర్ పోస్తాం కదా మనం వాటర్ పోసేటప్పుడు మనకు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇది కూడా బాయిల్ అయిపోతుంది ఓకే మరి ఇప్పుడు అవి వేసేస్ ఇప్పుడు మనము ఇది ఇందాక చేసి పెట్టుకున్న కార్న్ పేస్ట్ అన్నమాట ఇది కార్న్ సూప్ కదండి అందుకోసం కార్న్ పేస్ట్ ఇందాక మనం చెప్పాం కదా కార్న్ ఉంటుంది కదా దాన్ని నార్మల్ కార్న్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా ఇది ఒక్క 1 మినిట్ ఉడికిన తర్వాత మనం వాటర్ వేసేసుకోవాలి సో ఇప్పుడు మనము అది ఉడికే టైంలో ఒక్క స్పూను కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెమే వాటర్ వేయమని చాలు ఇప్పుడు దీన్ని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ టైంలోనే మనకు చేసి పెట్టుకుంటే ఏంటంటే అప్పటికి కొంచెం హడావిడిగా ఉండకుండా ఉంటుంది ఇలా లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారా వాటర్ ఇష్గా ఉంది కదా ఇలా కలిపి పెట్టుకోవాలి ఇంత లోపల ఇదేమైందో చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఉడుకుతుంది వాటర్ పోసేమ్మా ఇంకా ఎస్ స్వీట్ కార్న్ స్మెల్ చాలా బాగా వస్తుంది ఈ వాటర్ పోసేసాము 750 గ్రామ్స్ తీసుకున్నాము సో 750 గ్రామ్స్ వాటర్ పోసేసి వాటర్ వేసేసుకోవాలి 750 గ్రామ్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం కదా సో ఆ వాటర్ని మనం దీంట్లో వేసేసుకొని బాయిల్ రావాలన్నమాట మంచిగా
కొంచెం ఇప్పుడు ఇది ఉడికే టైంలో మనకు కొంచెం వాటర్ ఇష్గా ఉంది కదా సో ఇప్పుడు మనము కార్న్ వాటర్ వేసేసుకోవాలి ఇందాక కలుపుకున్నాం కదా కొంచెం థిక్నెస్ వస్తుంది కొంచెం థిక్గా అవ్వడానికి ఇదే అన్నమాట కార్న్ ఫ్లోర్ అంటారు కదా అది వాటర్లో కలిపేసి ఇందాక చూపించాను కదా ఆ వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి దీనికి మీ క్వాంటిటీకి తగినంత సాల్ట్ వేసుకోండి మీకు ఎంత క్వాంటిటీ చేసుకుంటే అంత సాల్ట్ వేసుకోండి దీంట్లో కొంచెంగా వెనిగర్ వేసుకోవాలి అదిగోండి వెనిగర్ ఒక్క చిన్న స్పూన్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి వెనిగర్ ఇప్పుడు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు దీంట్లో చక్కెర వేస్తున్నాను ఇందాక చక్కెర వేయడం మర్చిపోయాను చక్కెర కొంచెం వేస్తున్నాను చక్కెర వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంకా పెప్పర్ పౌడర్ ఉల్లికాడలు మనం లాస్ట్కి ఆల్మోస్ట్ ఉడికిపోయింది అనగా వేసుకుంటే ఒక్క నిమిషం ఉడికితే మనకి అయిపోతుంది అన్నమాట సూప్ మనం దీన్ని మూత పెట్టుకుంటే లోపలున్న కార్న్ క్యారెట్ కూడా కొంచెం ఉడుకుతుంది ఇందాక చెప్పడం మర్చిపోయాము పచ్చిమిరపకాయ గ్రీన్ సాస్ ఉంటుంది కదా గ్రీన్ చిల్లీ సాస్ అది మేము ఇంట్లోనే తయారు చేసాము గ్రీన్ చిల్లీస్ని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేసుకున్నాము ఇది కొంచెం వేద్దాం దీంట్లో ఏ వెయ్యమ్మా ఈ కారం ఉండదు వెక్కి అంతకి వెయ్యాలి ఇలా వన్ స్పూన్ వేసాను మీకు కావాలంటే తర్వాత మీకు కావాలంటే తర్వాత కారంని బట్టి వేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఇది బాగా ఉడికిపోవాలి మనం ఎంతవరకు థిక్నెస్ కావాలో చూసుకొని ఆపుకోవాలి అంతే ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు పైన ఒక లేయర్ వస్తుంది ఆ లేయర్ని మనం ఉంచుకోకూడదు లేదంటే సూప్ టేస్ట్ అయితే మారిపోతుంది ఇక్కడ పైన మనకి చారు మరుగుతున్నప్పుడు ఒకటి వస్తుంది కదా లేయర్ అట్లా దీనికి కూడా వస్తుంది ఇలా వైట్ ఫోమ్ అంతా వస్తుంది సో అది మాత్రం తీసేసుకోవాలి అది తీసేసుకుంటే మనకి సూప్ టేస్ట్ మారకుండా ఉంటుంది సో అంతే ఇంకా దింపేటప్పుడు మీకు ఎంత థిక్నెస్ కావాలో దాన్ని బట్టి చూసుకొని మీరు ఆఫ్ చేసుకోవచ్చు అదండి ఇవాళ మా సండే స్పెషల్ మా స్వీట్ కార్న్ హోమ్ మేడ్ చేస్తున్నాము సో మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంది చేయటము ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాము అదండి ఆ వైట్ ఎల్లో ఇష్క్ అదంతా ఉంది కదండి మనం పప్పు కట్టు నీళ్ళు అన్నట్టు ఇవి వాటర్ తీసేసామంటేనే మనకు మనం ఇది బాగుంటుంది టేస్ట్ బారకుండా ఉంటుంది సో ఈ తెల్ల వాటర్ ఉన్నది మాత్రం తీసేసేయండి అప్పుడు మీకు ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుంది ఇట్లా తీసి పారేసేయండి ఉడికితే అంటే మనం ఆ ఉడికినవి ఉండకూడదు ఇప్పుడు టేస్ట్ చూసి మీకు ఉప్పు సరిపోయిందో చూసుకొని లాస్ట్లో మనం దింపేటప్పుడు మనం సర్వ్ చేసేటప్పుడు ఉల్లి కాడలు ఉంటాయి కదండి ఆ గ్రీన్వి అవి వేసుకుంటూ పెప్పర్ పౌడర్ వేసుకుంటే మన హోమ్ మేడ్ రెడీ కాదు కాదు ఉండే ఇంకొక నిమిషము ఇప్పుడే కాదు ఉండు ఇప్పుడే కాదు కొంచెం అదిగోండి ఆ వాటర్ వస్తుంది చూసారా ఇవి తీసేయాలి ఆ వైట్నెస్ తీసేయాలి చాలు ఇంకా ఎక్కువ పోసేస్తున్నాం చాలు అంతే అండి సో ఆపేసుకుందాము సో ఇప్పుడు ఇలా ఆల్మోస్ట్ అంతా తీసేసాం కదా ఇప్పుడు ఆపేసుకున్నాము ఇలా ఆపేసుకోండి ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే పెప్పర్ ఉంటుంది కదా మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి పెప్పర్ అంటే ఒకరు కారం తినరు అలా ఉంటది కదా సో మనం లైట్ గా వేయటం మాత్రం కొంచెం వేసేద్దాం వేసుకుంటే మనకి ఇప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది ఆ గ్రీన్వి వేసేయండి ఇప్పుడు కొంచెం ఇలా ఉడుకుతున్న ఇదిలోనే మనం ఇది వేసేసుకుంటే ఉల్లికాడలు వేసేసుకుంటే
మన సూప్ రెడీ అయిపోతుంది. మీకు ఎంత కావాలో అంత. yes నేనైతే కొంచెం వేయించుకున్నాను. అండ్ ఇప్పుడు ఒక్కసారి కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టేసుకుంటే మనకి సూప్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆఫ్ చేసేసి కొంచెం వేడిగా ఉన్న ఇదిలో కొంచెం ఒకసారి మనం మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే అయిపోతుంది మన సూప్. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుందాం. సో మన వేడి వేడి కార్న్ సూప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కలిపేసి మనం సర్వ్ చేసేసుకుందాం. వేడి వేడిగా కార్న్ సూప్ అయితే రెడీ అయిపోయింది. కరెక్ట్గా మేము చేసిన క్వాంటిటీ 3 మెంబర్స్కి వస్తుంది ఫుల్గా తినాలనుకుంటే. పైన గార్నిష్ చేస్తా అన్నమాట ఇది ఉల్లి పొరకతో. చాలు చాలు. ఇప్పుడు వేరే బౌల్లో 3 మెంబర్స్ కదా, సో 3 బౌల్స్లో వేసేసుకుంటున్నాము. సో చాలా బాగుంటుంది, హెల్దీ కూడా పిల్లలకి. ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఎక్కువ మనం నార్మల్గా వెజిటేబుల్స్ పెడితే తినరు, దీంట్లో అయితే తినేస్తారు. చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఎస్ మన సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పైన కొంచెంగా పెప్పర్ అంతే. ఇప్పుడు పైన గార్నిష్ కోసం స్పూన్స్ ఇది రెడీ అయిపోయింది సూప్. మనము వేడి వేడిగా తినేయొచ్చు, చాలా బాగుంటుంది చూడండి టోటల్ లుక్. ఓకే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తుంది మా అమ్మాయి. చాలా వేడిగా ఉంది మమ్మీ కొంచెం. సో చాలా వేడిగా ఉంది కదా ఫ్రెండ్స్. ఎలా వచ్చిందమ్మా తినండి. చాలా బాగుంది. క్యారెట్, స్వీట్ కార్న్, స్ప్రింగ్ ఆనియన్ అన్ని ఉడికిపోయాయి, సేమ్ హోటల్ స్టైల్ వచ్చింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, చాలా బాగుంది. మీరు కూడా ఇందులో ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే అండి, ఇదండి మా సండే స్పెషల్. సో అన్నీ బాగున్నాయి అని చెప్తుంది మా అమ్మాయి, చాలా బాగుంది అంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. హోటల్కి వెళ్లకుండా మనం ఎప్పుడైనా ఇట్లా వర్షం వచ్చే టైంలో చేసుకుని తాగితే చాలా బాగుంటుంది. సో ఇది అండి మా వీడియో. ఈ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానండి, నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పినట్టు పాప మా పిల్లలది క్రేజీ ఫ్యామిలీది కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలందరూ చేస్తున్నారు, 10 ఇయర్స్ వాళ్ళే చేస్తున్నారు. సో వాళ్ళకి కూడా కొంచెం మనం మోరల్ సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. సో ఇది అండి వీడియో. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి, టేక్ కేర్.